నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. మరి ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ దేవుడి దయ వలన మీ అందరి చల్లని దీవెనలతో దాదాపు 95% హామీలను ఇప్పటివరకు నేను ఇచ్చినవైతే అమలు చేశాను. ఇంకొక 5% మాత్రమే ఉంది, 2 సంవత్సరాల్లో కూడా అమలు చేసి రాబోయే 30 సంవత్సరాలు కూడా నేనే సీఎంగా ఉంటానని చెప్పేసి ఆయన గంటాపథంగా మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పి భూములు ఇచ్చినటువంటి రైతులు మీరు, మరి మీ విషయంలోనే అసలు మీ హామీ ఆయన అమలు చేశాడు అనుకుంటున్నారా? ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి వారి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 100 హామీల్లో 95 హామీలు నెరవేర్చానని చెప్తున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆయన 100 హామీల్లో 95 కూడా నెరవేర్చలేదు. మెయిన్ ఏమన్నాడు, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, నేను అమరావతిలోనే ఉంటాను, అమరావతి ఈడే ఉంటుందని చెప్పిన ఫస్ట్ వాగ్దానం. 95లో ఈ వాగ్దానం ఎటు వెళ్ళిపోయింది? లేబర్ పరిస్థితి ఏంది? వాళ్ళ మా లాంటి సామాన్యాల పరిస్థితి రోడ్డు పడింది. హామీలు అనేది నెరవేర్చలేదు. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలని ఇంకా నమ్మక ద్రోహం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడైనా జనం కళ్ళు తెరుచుకున్నారు. నీలాగేమి ప్యాలీస్లో పడుకొని నిద్రపోవట్లేదు. మన మంత్రులాగా ఎక్కడెక్కడో నిద్రపోత బూతులు తిట్టే స్థాయికి ఇంకా రైతులు దిగజారలేదు. ఆ స్థాయికి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే 3 సంవత్సరాలుగా ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఏముంది, బస్ట్ పట్టిపోయింది. మళ్ళీ ఇంకొక వెనిజులాను ఇంకొక శ్రీలంక దేశం అవ్వబోతుంది త్వరలో, ఆంధ్రప్రదేశ్ కూడా. ఏమి లేదు, పై గొప్పలు చెప్పుకుంటున్నాం మనం. నేను ఎంత చేశాను అంత చేశాను ఈ మినిస్టర్లు చెప్పుకోవటం తప్ప, పరిపాలన ఒక రోడ్డు వేసింది ఉందా? ఒక రోడ్డు, ఒక ఇసుక అని వేసారా? ఒక మట్టి కొప్పే అని వేసారా? ఎంత బస్ట్ పట్టేస్తున్నారు జనాలకి. ఏదో 4 ఈ చేతులకు ఉన్న ఈ వెంగిలి ఇదిలిచ్చినట్టు ఇదిలిచ్చేసి డబ్బంతా దోసుకుంటున్నారు తప్ప, ఎక్కడైనా రాష్ట్రంలో నేను ఈ పని చేశానని ఏ మినిస్టర్ అయినా ఏ ముఖ్యమంత్రి అని చెప్పమండి చూద్దాం. ఉన్న కంపెనీలు మొత్తం వెనకపోవడం తప్ప కొత్తగా వచ్చే కంపెనీ ఏది? ననగా మన పెట్టుబడులు దాటానికని దావోస్ వెళ్ళాడు. అక్కడి నుంచి ఎన్ని వచ్చినాయి? ఎంఎస్ చేసుకుంటూ ఉంటారు, ఏ చేసుకుంటారు. అవన్నీ అనుమతులు రావాలి. అవి రాకుండానే జనాలు ఇంకా గొప్పలు చెప్పుకుంటే ఎట్టగా? మొహం చూడాల, ఫ్లైట్ దిగంగానే ఆయన మొహం, ఆయన నిద్రపోయే మొహం తప్ప ఏమన్నా పథకాలు తెచ్చి ఈ కంపెనీలు తెచ్చే మొహాలు అని ఒకళ్ళతో డీలింగ్ చేసేయనా? ఇప్పటికీ జనాల్ని మోసం చేయడానికే ఈ ప్రభుత్వం ఉన్నది. సార్, మరి మీరు 900 రోజులుగా అయితే ధర్నాలు దీక్షలు చేస్తూనే ఉన్నారు ఏకైక రాజధాని కావాలని చెప్పేసి. కోర్టు కూడా తీర్పు ఇచ్చింది, అమరావతిలోనే రాజధాని ఉండదండి, ఇక్కడ నిర్మాణాలు చేపట్టండి, అభివృద్ధి పనులు శరవేగంగా చేయండి అని చెప్పేసి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు అమరావతిలో ఒక ఇటుకు కూడా పెట్టే పరిస్థితి లేదు. సో దీనిపైన మీరు ఎలా అనుకుంటున్నారు? గౌరవ హైకోర్టు ముఖ్యమంత్రికి ముట్టుకాలేసి ఏం చెప్పింది? రాజధాని కట్టుబడి ఇక్కడ పనులు స్టార్ట్ చేయమని చెప్పింది. ఇప్పటికీ ఇదిగో చేస్తానంటాడు తప్ప ఎక్కడైనా ఒక ఇటుక వేసింది లేదు. ఏదో జాగు చేస్తున్నాడు తప్ప మళ్ళీ 3 రాజధానులు. హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా మళ్ళీ 3 రాజధానులు అంటాడు. రాజ్యాంగానికి విరుద్ధంగా పెడదంగా పోతున్నాడు. ఈయన ఒక పదవిలో ఉన్నాను, నేను అసలు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అన్నది ఈ ముఖ్యమంత్రికి లేనే లేదు. ఇదొక మొద్దు నిద్రపోయే ముఖ్యమంత్రినా ప్యాలీస్లో కూర్చొని వీడియో గేమ్లు ఆడుకోవడానికి తప్ప ప్రజలను పరిపాలిద్దామని ఉద్దేశం లేనటువంటి ముఖ్యమంత్రి. సార్, మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి? యాక్చువల్గా మీకు చంద్రబాబు కంటే ఎక్కువగా ఫ్లాట్లు ఇప్పిస్తామని, లేకపోతే స్థలం ఎక్కువ ఇప్పిస్తాం, గజాలు ఎక్కువ ఇప్పిస్తామని చెప్పేసి ఆయన అసలు ఏం అభివృద్ధి చేశాడు, జగన్ అన్న వచ్చినాక ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మీతో ఓట్లు వేయించుకున్నారు. సో మరి మీరు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి, మీ ఎమ్మెల్యే గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మా ఎమ్మెల్యే గారిది ఏముందండి, అసలైన లేకపోతే ఈమె ఏముందండి, ఫోన్కి ఇసుక గొప్పమేమా? అసలు వాడే లేడు. నువ్వు ఉండమ్మా, నీకేందమ్మా పక్కన కూర్చోమంటే కూర్చోమనేమా? ఏది 1250 ప్యాకేజీ కాదు, 1450 ప్యాకేజీ అన్నారు. ఆ సైండ్ వాళ్ళకి మేము ఎక్కేపిస్తాం ఉన్నారు. ఎవడ పట్టించుకున్నారు? ఏమో పోయి మాట్లాడమన్న చూద్దాం. అసలు వచ్చి రాజధానికి మద్దతు ఇవ్వమన్నాను చూద్దాం. ఏమన్నా ఏమో ఒక వేస్ట్ వేలో ఎమ్మెల్యే దేనికి పనికిరానామా? ఏదో కుర్చీ అలంకారణం కూర్చుంది అంతే తప్ప ప్రజలు వచ్చి ప్రజల కష్టాలు తీసుకొని ఇది చేసామని చెప్పి ముఖ్యం ఎమ్మెల్యే అని చెప్పి మా నామనే ఎమ్మెల్యేగా ఆడ ఆడ సెటిల్మెంట్ చేసి ఏయో 4 రూపాయలు సంపాదించుకుని ఆలోచన తప్ప ప్రజలకు సేవ చేద్దామనే ఇది లేని ఎమ్మెల్యే ఏమో అంటే మనం అగౌరి పరచకూడదు చెప్తున్నా. అసలు మా బాధలు అలా ఉన్నాయి. 9 రోజుల నుంచి నీ రాజధాని ఏరియాలో నీ నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తెలుసుకున్నాము. ఏమో ఒక ఎమ్మెల్యే అట్టయితే మాకు ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు వచ్చాము మా ఎమ్మెల్యే. మరి ప్రజల కష్టాలు తెలుసుకోవట్లేదు కదా,
మా రైతులతో చర్చించి మీ బాధలు నేను ముఖ్యమంత్రి కాడ పెడతానని రమ్మానని రాకుండా అట్టట్టడ తిరిగిపోతే ఆమె అట్టయితే ఏదో మేకప్ లేసుకుండా తిరిగితే సరిపోయిద్దే ఎన్ని జనాలతో ఫేస్ టు ఫేస్ చర్చికి రావాలి ఒక ఎమ్మెల్యే అంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆమె తీసుకోవాలి ఏం చేయాలి వచ్చి ఏందయ్యా మీ బాధలో మీకు గవర్నమెంట్కి ఏమైనా ఉందా నేనున్నానని చెప్పి మాతో చర్చించి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి ఏమక్కడ ఎక్కడెక్కడ క్లబ్లు పెట్టుకుందామా లేకపోతే ఎక్కడ కోడి పందాలు నడుపుదామా ఇయే సరిపోతున్నాయి సెటిల్మెంట్ బ్యాచ్ ఏడుందా సెటిల్మెంట్ చేసుకోవడం సరిపోతున్నా ఇది మా ఎమ్మెల్యే గారి పరిస్థితి మరీ దారుణం ఇది చెప్పేదే కాదు సార్ మరి జగన్ గారు వస్తే మీకు ఎక్కువ అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి నమ్మి మీరైతే ఓట్లేశారు మరలా 2024 ఎలక్షన్స్లో మళ్ళీ వచ్చి ఓట్లు అడిగితే మళ్ళీ వేస్తారా ఇంక మీరు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇంకెన్ని ఛాన్సులు ఒక ఛాన్స్తోనే బస్టు బట్టి వెళ్ళిపోయాము ఏడ శ్రీలంక కన్నా దారుణంగా పడిపోయాం మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఈసారి వెళ్ళిపోవాలి అసలు ఇక్కడ ఆంధ్ర అనేది ఉంటుందా లేదా మనం ఇంకొకలా బానిసల్లా బతకాలా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోలేదు అనుకో ఇప్పటికి మాయ మాటలు చెబుతారు నేను వస్తే మళ్ళీ చేస్తానని ఇప్పుడు మనం కళ్ళు తెరుచుకొని ముందుకు అడిగైపోతే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ అదో గతి పోవాలి దేనికి పనికిరాని గొర్రెల మందలా తయారైపోతాం ఇప్పుడు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ.